జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబంపై వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వర్ర రవీంద్ర రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన నాయకులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు। ఈ సందర్భంగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పి శిరీష మాట్లాడుతూ వైసీపీ నాయకుల కుటుంబాల్లోనూ మహిళలు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు। తమ నాయకుడు పవన్ కళ్యాణ్ తమకు విలువలతో కూడిన రాజకీయాలు నేర్పారన్నారు। ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే వాటికి సమాధానాలు చెప్పలేని వారే ఇలా చేస్తారన్నారు। సాటి మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు। అసభ్యకర పోస్టింగ్లు పెడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు। లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు। ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి విజయ వారాహి యాత్ర విజయవంతం అవడంతో ఏ వైఎస్ఆర్సీపీ అనేటువంటి ఒక రాక్షస పాలనతో కూడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని పీడించుకుంటున్నటువంటి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి వారాహి యాత్ర ఆయన ఈ రోజున పాలసీ మీద మాట్లాడుతున్నారు। రాష్ట్రానికి ఎంత తెచ్చారు ఆడపిల్లలకు ఎంత వరకు మీరు రక్షణ కల్పించారు అనేటువంటి పాలసీ మేకింగ్ పాలసీ ఎంత వరకు ఉన్నది అనేది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఆ వారాహి యాత్రకి అశేష ప్రజాదరణ ఏదైతే అందుతుందో దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక గడిచిన కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా వారి కుటుంబ సభ్యుల్ని రోడ్లోకి లాగి వారి తల్లి గారిని వారి భార్యని వారి బిడ్డల్ని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని బయటికి లాగి ఇష్టమొచ్చినట్టుగా సోషల్ మీడియాలో చల రేగిపోతున్న పిచ్చి కుక్కలు ఎవరైతే ఉన్నారో పేటిఎం కుక్కలు ఖచ్చితంగా వాళ్ళకి చెప్తున్నాం జనసేన పార్టీ ని మీరు కేవలం సోషల్ మీడియాలో ఆపుదాము అనుకుంటే అది అయ్యేది కాదు। చట్టానికి ఎవరు కూడా అతీతులు కారు గుర్తుపెట్టుకోండి। ఈ రోజున ఏదైతే మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరు శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ రాజలింగం గారి ఆధ్వర్యంలో ఈ రోజున మేము సైబర్ క్రైమ్ లో ఏ సైట్స్ ని ఏ వీటి నుంచి అయితే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో వారి మీద కంప్లైంట్ ఇవ్వమని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। వారి మీద చర్యలు తీసుకుని ఖచ్చితంగా చట్టబద్ధంగా వాళ్ళని శిక్షింపబడే వరకు కూడా జనసేన పార్టీ ఖచ్చితంగా దీని మీద ఒక స్టాండ్ తీసుకుని మేము బలంగా వెళ్తాం। గుర్తుపెట్టుకోండి మహిళల్ని రోడ్డు మీదకి లాగి సార్ కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీదకి లాగి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఎక్కువ ఎవరు అక్కర్లేదు। జనసేన పార్టీలో ఉన్న వీర మహిళలే జారు గట్టిగా ఒక పిడికిలు బిగిస్తే చచ్చిపోతారు ఒక్కొక్కళ్ళు। ఈ రోజు మేము ఇంత ఆవేదంతో మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ఆయన అంత జీవితాన్ని వదులుకొని ప్రతి ఒక్కరి కోసం ప్రజల కోసం సేవ చేయడానికి వస్తే ఈ రోజున ఇరు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ హబ్గా హైదరాబాద్ కేంద్రంగా మార్చుకుని చలరేగిపోతున్న సోషల్ మీడియా దాన్ని నడిపిస్తున్నటువంటి ఒక నియంత పాలనతో కూడినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వారి యొక్క దండుపాలెం బ్యాచ్ కి స్ట్రైట్ గా చెప్తున్నాం మేము జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జోలికి ఎవరైనా వస్తే ఖచ్చితంగా వారిని దాటాలంటే వందలాది వేలాది మాలాంటి వీర మహిళల్ని జన సైనికుల్ని దాటుకుని వారి దాకా వెళ్ళాలి। గుర్తుపెట్టుకోండి మీరు ఏం చేసినా మీ నియంత పాలనకి అంతం చెప్పే రోజు దగ్గరలో ఉంది। రామరాజ్యాన్ని తీసుకొచ్చి ప్రజలకి చేరువల పాలన ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు రెడీలో ఉన్నారు। ప్రజలందరిలో మార్పు వచ్చింది మీరు ఎన్ని ఆటంకాలు చేసినా కూడా మా యాత్ర పేరే విజయ వారాహి యాత్ర దాన్ని ఆపేది లేదు।